హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పిచ్చి పీక్స్ కు చేరింది పవన్, కాబోయే పిఎం అట. పవన్ కళ్యాణ్ కాబోయే ప్రధానమంత్రి. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. జన సైనికులు, పవన్ అభిమానులు అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. మా పవన్ దేశానికి పిఎం అని అంటున్నారు. నిజమే, వారి అభిమానం హద్దులు లేనిది, ఎల్లలు అంతకంటే లేనిది, ఎవరూ కాదన లేనిది. అయితే వాస్తవాలు కూడా చూసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటానికి, అనుభవానికి తగిన పదవి ఉప ముఖ్యమంత్రి దక్కింది. టీడీపీ కూటమిలో పవన్కి ఈ సముచితమైన స్థానం ఇచ్చి గౌరవించారు. పవన్ కూడా ఇలా ఎమ్మెల్యే కాగానే అలా కీలక శాఖలకు మంత్రి అయిపోయారు. ఆ శాఖల మీద పట్టు సాధించే పనిలో పవన్ ఉన్నారు. చంద్రబాబు అనుభవం, ఆయన నాయకత్వ పటిమను పవన్ కొనియాడుతూ వస్తున్నారు. అయితే జనసేన మద్దతుదారులు, అభిమానులు మాత్రం పవన్ని ఇంకా రియల్ హీరోగానే చూస్తూ ఆయనను ఎక్కడో కూర్చోబెడుతున్నారు. రాజకీయాలలో పదవులు ప్రజలు ఇవ్వాలి, వారు ఇస్తే వాటిని తీసుకుంటేనే అందం. అయితే పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు కానీ వారు సీఎం అనే అంటున్నారు. అలా కోరుకోవడం తప్పు కాదు, కానీ ఏకంగా పిఎం అంటే ఏంటి పిచ్చి పీక్స్లోనా అని అనుకునేలాగానే ఉంది. ప్రధాని పదవి అంటే ఆషామాషి కాదు కదా అన్న చర్చ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ని 2029 ఎన్నికలలో ముఖ్యమంత్రిగా చూడాలని ఫ్యాన్స్ కానీ జన సైనికులు కానీ ఆశపడుతున్నారు. అయితే అది రాబోయే కాలం మీద, జనసేన పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఏపీ లాంటి స్టేట్కి పవన్ ఏనాటికైనా సీఎం అవుతారు అంటే ఎవరూ అందులో ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ 29 రాష్ట్రాలతో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్కి పవన్ ప్రధాని అంటే దానికి కేవలం అభిమానుల ఆశ తప్ప ప్రాతిపదిక ఏదైనా ఉందా అన్నదే అంతా అంటున్న విషయం. దాంతోనే ఇది కాస్త సోషల్ మీడియాలో ఒక జోక్గా మారిపోయింది. జనసేన ఫ్యాన్స్ ఆశలను లైట్ తీసుకునేలా చేస్తోంది. ఆశలకు హద్దు ఉండాలి కదా అన్న మాటను అనిపిస్తోంది. నిజానికి ఈ మాటను అన్నది కూడా కాస్త ప్రముఖుడే. ఆయనే జానీ మాస్టర్. ఆయన సినీ రంగంలో కొరియోగ్రాఫర్. పవన్ ఈ పుట్టినరోజుకు డిప్యూటీ సీఎం. అదే పవన్ 2029 నాటికి ఆయన సీఎం, 2034 నాటికి ఈ దేశానికి పిఎం అని జానీ మాస్టర్ అన్నారు. దీంతోనే అభిమానులంతా చప్పట్లు కొట్టారు, కేరింతలతో సందడి చేశారు. అయితే పవన్ ఉన్నత స్థానంలో చూడాలని అన్నా కూడా అది కాస్త నమ్మబులుగా ఉండాలి కదా అని అంటున్నారు. ఈ దేశంలో జాతీయ పార్టీలే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి. రాహుల్ గాంధీ వంటి బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు కూడా ప్రధాని కోసం 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ చేతిలో ఉన్న ప్రధాని పదవిని ఆ పార్టీ అంత సులువుగా వదులుకుంటుంది అంటే ఎవరూ మామూలుగా జరిగేది అని అనుకోరు. ఇక చంద్రబాబు ఏపీకి ఈ దఫాతో 4 సార్లు సీఎంగా చేసి 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న వారిగా ఉంటారు. దేశంలో చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఇలా చూస్తే ఇంకా చాలామంది సీనియర్లు ఉన్నారు. ఒకవేళ ప్రధాని పదవి కూటమిలోని పార్టీలకు దక్కినా చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు కదా అని అంటున్నారు. మరోవైపు చూస్తే జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేలా జనసేన ఎదగాలని కోరుకోవడమూ మంచిదే. దానికి తగిన సాధన ఇప్పటి నుంచే చేయడమూ మంచిదే. ఈసారి ఎన్నికలలో జనసేన 21 సీట్లు మాత్రమే పోటీ చేసింది. చేసిన సీట్లన్నీ గెలిచింది. కానీ పోటీ చేయని గెలవని 154 సీట్ల మీద ముందు దృష్టి పెడితే బాగుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలు అన్నవి పదవుల కోసం కాదు, ప్రజాసేవ కోసమని పవన్ అంటూ ఉంటే అభిమానులు కానీ ఆ పార్టీని ఆరాధించే ప్రముఖులు కానీ ఇలాంటి వ్యాఖ్యలతో పవన్ రాజకీయ ప్రయాణాన్ని తగ్గించేస్తున్నారు అన్న భావన అయితే ఏర్పడుతోంది. జనసేన ఇప్పుడు కూటమిలో ఉంది, అధికారంలో ఉంది. దాంతో అభిమానులు కూడా తగిన విధంగా మాట్లాడితేనే అందం అర్థమని అంటున్నారు. లేకపోతే పిచ్చి పీక్స్కి చేరిందనే అనుకుంటారు అని సెటైర్లు అదే సోషల్ మీడియాలో పడుతున్నాయి. రేపు నెక్స్ట్ 2029 మీకు సీఎం, 2029 మీకు సీఎం, 2034 పిఎం రాసుకోండి. ఇది రాసుకోండి పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం, 2034 పిఎం. జై జనసేన.